చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కోరుతూ పట్టణ కేంద్రంలో చేర్యాల మద్దూరు కుమ్మరవెల్లి డివిజన్ సాధన సమితి సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని స్థానిక పట్టణ కేంద్రంలో చేర్యాల మద్దూరు కుమ్మరవెల్లి డివిజన్ సాధన సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త బస్టాండ్ నుండి బాలాజీ సినిమా టాకీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రేపు జరగబోయే సన్నాహక సమావేశం విజయవంతం చేయాలని చేర్యాల మద్దూరు కుమ్మరవెల్లి మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్ని అర్హతలు ఉన్న చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని సాధన సమితి సభ్యులు కోరారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారు మరియు ఎంపీ రాజగోపాల్ రెడ్డి గారు స్పందించి వెంటనే చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని సాధన సమితి సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో కాటం శ్రీధర్, తాడెం ప్రశాంత్, రాళ్లబండి భాస్కర్, గణేష్ ప్రసాద్, రాచమల్లు శ్రీనివాస్, పోతగంటి ప్రసాద్ తదితరులు సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు. చేర్యాల మద్దూరు కుమ్మరవెల్లి మండలాలను కలుపుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని ఈరోజు చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మా ఆకాంక్షను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలిసేదాకా, అలాగే ప్రభుత్వంకు తెలిసేంత వరకు ఈ పోరాటం ఇలానే కొనసాగుతుంది. రేపటి జరిగే సన్నాహక సమావేశానికి సమాయత్తం చేయేందుకు ఈరోజు ప్రతి చేర్యాలలో ఉన్న, అలాగే చేర్యాల పక్కన ఉన్న మద్దూరు కుమ్మరవెల్లి మండలాలు ఉన్న ప్రతి స్థానికులను మేము కదిలించే విధంగా ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. దయచేసి రేపు మన ప్రాంతం కోసం, మన ఊరి కోసం, మన రెవెన్యూ డివిజన్ సాధించడం కోసం ప్రతి ఒక్కరు కూడా కలిగి రావాలని చెప్పేసి మేమందరం ఈ సందర్భంగా కోరుతున్నాం. రేపు రెవెన్యూ డివిజన్ సాధించేదాకా ఈ రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఖచ్చితంగా కలిసి పోరాడుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై చేర్యాల సాధించేదాకా పోరాడదాం, రెవెన్యూ డివిజన్ సాధించేదాకా పోరాడదాం, రెవెన్యూ డివిజన్ సాధించేదాకా పోరాడదాం పోరాడదాం. అనేకం జరుగుతూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు కూడా చేర్యాల జిల్లాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండి ఎలాంటి అభివృద్ధి నడుచుకోలేదు. కనీసం తెలంగాణ ఏర్పడ్డాకైనా కొత్త జిల్లాల ఏర్పాటుతో చేర్యాల ఇక్కడైనా అభివృద్ధి చెందుతుందని చాలా సంతోషించాము. కానీ జిల్లాలు ఏర్పడ్డా కూడా ఎక్కడ వేసిన గొంగర్లాగా చేర్యాల పరిస్థితి తయారైంది. కాబట్టి ఇప్పటికైనా మనం చేర్యాల ప్రాంత వాసులుగా, చేర్యాల పుట్టిన గడ్డ మీద ప్రతి ఒక్కరూ, చేర్యాల ప్రాంతం మీద కట్టుకున్న ప్రతి ఒక్కరూ చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై కృషి చేయాలని కోరుతున్నాము. రేపు వీరభద్ర గార్డెన్లో చేర్యాల మండలాల పరిధిలోని అన్ని మండలాల ప్రజలు, మేధావులు, ప్రతి ఒక్కరూ ఏం కాదు అనకుండా ఇది మన కర్తవ్యం, ఈ గడ్డ మీద పుట్టినందుకు ఇది మన బాధ్యత, మనం పుట్టిన గడ్డ మీద రుణం తీర్చుకునే అవకాశం మనకు వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఎలా అయితే పోరాడామో, మన ప్రాంతం గురించి, మన అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరం ఎలాంటి దేశాలు లేకుండా మనం పోరాడదాం. ఇది పూర్తిగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మీరు ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, మన ప్రాంతం కోసం ఈ ఒక్కసారికి కలిసి మనం అందరం కలిసి కొట్లాడదాం. దీనికి చేర్యాల రెవెన్యూ డివిజన్ సమితి ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాం. అందరినీ ఈ పుట్టిన ప్రతి గడ్డ మీదకి మన ప్రాంతం రెవెన్యూ డివిజన్ అయ్యేంత వరకు ఇక్కడ డెవలప్మెంట్ జరగదు. ఎందుకంటే చేర్యాల మద్దూరు కుమ్మరవెల్లి 3 ప్రాంతాల వరకు 3 డివిజన్లకు తిరగాల్సి వస్తుంది. వ్యవసాయ పని మీద గజ్వెల్కు, పోలీస్ శాఖ పని మీద హుస్నాబాద్కు, ఆర్డీఓ పని మీద సిద్దిపేటకు, మద్దూరు మండలం వాళ్ళ పరిస్థితి కూడా మరీ ఘోరంగా తయారైంది. చేర్యాల రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఈ జిల్లాకు, ఈ జిల్లాల సమస్య కూడా ఉండదు. ఇప్పుడు చేర్యాల్లో కొందరు జనగామ జిల్లాలో కలుపుతూ సిద్దిపేట రెవెన్యూ డివిజన్ చేయాలని, కొందరు సిద్దిపేట జిల్లాలో కలుపుతూ రెవెన్యూ డివిజన్ చేయాలని చేర్యాలను ఎటు కాకుండా తయారు చేశారు. మా ఇప్పుడు చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తే జిల్లాల పరిస్థితి మనకు సంబంధం లేదు. జిల్లా ఏదైనా సరే మాకు కావాల్సింది మా ప్రాంత అభివృద్ధి. చేర్యాల రెవెన్యూ డివిజన్ కేంద్రం త్వరలో నియోజకవర్గాల కేంద్రాల ఏర్పాటులో ముఖ్యంగా మొదటగా ఇదివరకు ఉన్న నియోజకవర్గం కాబట్టి చేర్యాల పేరును ఖచ్చితంగా తీసుకురావాల్సిన బాధ్యత, ఇది కేసీఆర్ గారి దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత, మన ప్రాంత వాసులుగా మన ఒక్కరిపైన బాధ్యత ఉంది.
కాబట్టి దీనికి దయచేసి ఎవరు మమ్మల్ని పిలవలేదు అనకుండా, ఇది మన ప్రోగ్రాం కాదు అనకుండా ప్రతి ఒక్కరూ దీనికి అందరూ సహకరించి చేరాల నియోజకవర్గం డివిజన్ అయ్యేంత వరకు పోరాడదామని ఈ విధంగా సందర్భంగా తెలియజేశారు.